కాంగ్రెస్ కి జయ కొట్టింది ఇంకొన్ని సార్లు కమ్యూనిస్టులను ఆదరించింది రెండు వేల పద్నాలుగు కారు ప్రపంచంలో గులాబీని అక్కున చేర్చుకుంది రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ చేయికి చేయూతనందించింది ఇప్పుడు మళ్లీ ఉపపోరుకి సిద్దమైంది ఇంతకీ మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరిని గెలిపించాలని అనుకుంటున్నారు గత ఫలితం పునరావృతం అవుతుందా లేకుంటే కొత్తది జరుగుతుందా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి నవంబర్ లో ఉప ఎన్నిక జరగనుంది ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది నెల రోజుల్లో ఉప ముగుస్తుంది వాస్తవానికి దసరా పండుగ తర్వాత నోటిఫికేషన్ వస్తుందని నేతలంతా భావించారు వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల కమిషన్ విజయదశమి పండుగకి రెండు రోజులు ముందుగానే నోటిఫికేషన్ వెలువరించింది దీంతో ప్రధాన పార్టీలను నేతలంతా అప్రమత్తమయ్యారు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని తానే వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటల యుద్దం మొదలుపెట్టారు మునుగోడు నియోజకవర్గం నల్గొండ భువనగిరి జిల్లాల్లోని ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది మునుగోడు చండూరు మర్రిగూడ నాంపల్లి గట్టుపల్ మండలాలు నల్గొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా చౌటుపల్ సంస్థ నారాయణపురం మండలాలు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తున్నాయి నల్గొండ జిల్లాలోని చండూరు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుపల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం కాగా రెండు లక్షల ఇరవై ఏడు వేల రెండు మంది ఓటర్లున్నారు ఇందులో కేవలం ముప్పై రెండు వేల నాలుగు వందల ఏడు ఓట్లు చౌటుపల్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరిగాయి ఆరు సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు సిపిఐ ఒకసారి టిఆర్ఎస్ గెలుపొందింది పంతొమ్మిది వందల ఏడు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గోవర్ధన్ రెడ్డి విజయాలు అందుకున్నారు నుంచి అభ్యర్థి నారాయణరావు మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించగా రెండు పేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డి గెలుపొందారు రెండు పేల తొమ్మిది ఎన్నికల్లో సిపిఐ నుంచి బొజ్జని యాదగిరిరావు పోటీ చేసి విజయాన్ని సాధించారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు పేల పద్నాలుగులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండేందుకు జగదీష్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి కూతురు శ్రవంతి రెడ్డి పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలో ఉన్నారు అయితే ఈ ముగ్గురిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గం మొత్తం చుట్టొచ్చారు ఆర్థిక బలం మెండుగా ఉన్న నాయకుడు కావడంతో ఓట్లను బాగానే ప్రసన్నం చేసుకుంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఎలాగో వస్తుందని భావించి ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారం పూర్తి చేశారు నోటిఫికేషన్ విడుదలలో జాప్యం వల్ల కొంత విరామం ఇచ్చారు ఇటీవలే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ పీకడంతో మళ్లీ ప్రచారంలో క్రియాశీలకంగా మారారు అయితే శ్రవంతిరెడ్డి కూడా కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు తన తండ్రికి ఉన్న స్ట్రాంగ్ ఓటు బ్యాంకును తన వైపు మళ్లించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని ప్రకటించకపోయినా మంత్రి జగదీష్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది పైగా ప్రభాకర్ రెడ్డి జగదీష్ రెడ్డికి నమ్మిన బంటు కావడంతో టికెట్ ఆయనకే వచ్చేలా కృషి చేస్తున్నారు ఇటీవలే నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారందరినీ ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఓవరాల్ గా చూస్తే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ నడవనుంది ఇక కాంగ్రెస్ ని తక్కువ చేయడానికి లేదు ఈ ముగ్గురు సంకుల సమరంలో కోమటి వ్యతిరేకత బీజేపీకి మైనస్ గా మారుతుంది అభివృద్ది కోణంలో చూస్తే టీఆర్ఎస్ నే జనాలుకునే అవకాశాలుంటాయి కానీ అక్కడి టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత జనాల్లో ఉంది కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయ్ పై సానుభూతి క్లీన్ నీట్ ఇమేజ్ కారణంగా ఆమెకు గెలుపు అవకాశాలు ఉంటాయని అర్థమవుతుంది చూశారు కదండి మరి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి